గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను ప్రభువుని మహిమపరచదము. దేవుని నామానికి మహిమ కలుగులాగన. సన్నుతింతుము ప్రభు సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుష్యములేడ బాపమనే కీర్తన మనం అందరం కలిసి దేవుని మహిమార్థమై పాడుకుందాం. స్తుతింతుము ప్రభు సదమల మధు భక్తితో స్తుతింతుము ప్రభు సదమల మధు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము ఎడబాపుమా సదమల మధు భక్తితో నీతి సూర్య సున్నాయక సన్నుతింతుము
భక్తి పవిత్ర నామమున్ నిరతము స్మరించేదన్ సన్నుతింతుము ప్రభు సదమల మధు భక్తితో సన్న తండ్రి కావుమా కలుషము ఎడ బాపుమా ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, ప్రపంచమంతా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మీ బిడ్డలమైన మమ్ములను, మీ పరిశుద్ధ కుమారుని రక్తములో శుద్ధీకరించబడిన మీ బిడ్డలను ఈ క్షణం వరకు సజీవులుగా ఉంచినందుకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎన్నో కుటుంబాల్లో, ప్రపంచంలో మరణము, కన్నీరు, దుఃఖము, వేడ్పు, వేదన, ఈ పరిస్థితిలో తండ్రి మమ్మల్ని కనికరించి మీరు ఈ విధముగా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేసినందుకై స్తోత్రములు తండ్రి. దావీదు భక్తుడున్నారు, నా ప్రాణమా ప్రభువును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరుకుము. ఎన్నో ఉపకారాలు మాకు చేశారు తండ్రి. మాకు మీరు చేసిన గొప్ప ఉపకారం మీ కుమారుడు యేసు క్రీస్తును మాకు రక్షకునిగా పంపారు. స్తోత్రాలు తండ్రి. ఆయన మా మధ్య జీవించిన జీవితము, పరిశుద్ధ జీవితము ప్రభు, ఆయన యొక్క సుబోధలు, ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు కొరకు స్తోత్రాలు. అన్నిటికన్నా ముఖ్యముగా మా అందరి కొరకు, పాపాల కొరకు తండ్రి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా కలవరి శిలువలో తన ప్రశస్త రక్త దారులు కార్చి మరణించి సమాధిలో ఉండి మృత్యుంజయుడు లేచి ఆరోహణమై ఇప్పుడు తండ్రి పార్శ్వములో మా కొరకు, మీ ప్రియుల కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తూ మాకు ఒక భవనము నిర్మించి బహు త్వరగా రానయ్యినందుకు స్తోత్రములు. ఒక నీతి రాజ్యం మీరు స్థాపించనయ్యన్నారు తండ్రి. ఆ రాజ్యములు మేమందరము సర్వ మానవాళి ఉండాలని మీరు కోరుతున్నారు. మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన మీ పరిశుద్ధ వాక్యము మా మాతృభాషలో ఇచ్చినందుకు స్తోత్రములు. వాక్య వాగ్దానాల కొరకు స్తోత్రములు తండ్రి. మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రములు. మీ సంఘమును బట్టి స్తోత్రములు. నమ్మకమైన సేవకులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రపంచములో ఎంతో భారముతో నీ సేవ చేయచ్చు, సంఘాన్ని బలపరుస్తూ ఆత్మలు సంపాదిస్తున్న సేవకులందరి మీద మీ కృపా కటాక్షము కుమ్మరించండి. ఈ సమయంలో ఆరాధన మేము మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ ఆధిపత్యములో మీ పర్యవేక్షణ అధ్యక్షతలు జరిగించి మీకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని, సమస్తం క్రమముగా మర్యాదగా మీ మహిమ కొరకు ఆరాధన జరిగించుకొనుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన స్తుతులు మికిలి వినేమగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ గారు, ఆశీర్పాల్ గారు మనం చదువుచుండగా అందరు కలిసి వారితో కలిసి చదువుకో నెమ్మదిగా అందరూ ఉన్న భావాన్ని గ్రహించి ఆ భావాన్ని మనం అన్వయించుకుంటూ మనం నెమ్మదిగా స్పష్టంగా పాస్టర్ గారితో కలిసి అందరూ కూడా ఏకగ్రీవంగా చదవాలని మనం చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 4వ సంకీర్తనను మనందరము కలిసి చదువుదాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన, దావీదు రాసిన కీర్తనను మనందరము కలిసి చదువుదాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో
నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. చదవబడిన వాక్య భాగము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినగాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన మనం విందాం. ఎన్ పుష్పరాజ్ గారు, ఆయన ఫ్లూట్ వాయిస్ సారు. ఆయన రిటైర్డ్ ఆరోగా ఆయన రిటైర్డ్ అయి ఉన్నారు. ఆరేవగా పనిచేసి రిటైర్ అయినారు. ఎన్ పుష్పరాజ్ గారు ఈ సమయంలో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయవలసిందిగా కోరుచున్నాను. Thank you.
నేటి ధ్యానముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు మన మధ్యన శ్రీమతి లిల్లీ మోజెస్ గారు ముందుకు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాం. వారు మన సంఘంలో సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు లిల్లీ మోజెస్ గారు ముందుకు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాను. వాక్యము చదువుకునే మునుపు మనందరము కలిసి సజీవ వాక్కు మాదిలిన కీర్తన సంఘముగా అందరము కలిసి ఈ కీర్తనను మనము పాడుకుందాం. సజీవ వాక్కు మాయదలు వసింప చేయు నీదినము. సజీవ వాక్కు మాయదలు వసింప చేయు మీదినము. నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకిము. నురంతల ఫలము మాకిము. సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీదినము. ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ సంఘమునకు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి పునరుత్న దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 26 వచనాలు మనం చదువుకున్నాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. పరిశుద్ధ వాక్యమును ఇంటిలో దీవించునుగాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తనను మనం విందాం. మన మధ్యన పాస్టర్ అబ్రహాం గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాను. పాస్టర్ అబ్రహాం గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన ఈ సమయంలో పాడి వినిపిస్తారు. బంగారు గంటల పాటల పుస్తకం నుంచి 4వ పాట పాడుకుందాం. నా జీవనాథ నా క్రీస్తు రాజా, నీ కొరకు నేను జీవింతు నిరుతం అనే పాటను పాడుకుందాం. దేవుని మహిమార్థమై ఈ పాటను పాడుకుందాం. నా జీవనాథ నా క్రీస్తు రాజా, నా జీవనాథ నా క్రీస్తు రాజా, నీ కొరకు నేను జీవింతు నిరతం. నీ కొరకు నేను జీవింతు నిరతం. నా జీవనాథ నా క్రీస్తు రాజా, పాపపు సంద్రాన రేగెను పెనుగాలి, అలలెన్ను చెలరేగి కలవర పరచేను,
పాపపు సంద్రాన రేగెను పెనుగాలి అలలెన్నో చెలరేగి కలువర పరచెను పిలచి తిని ఎలుగెత్తి కలువరి రాజా కరుణ చూపినావా నడిపించినావా నా జీవనాధ నా క్రీస్తు రాజా నీ మోమునే చూచుచు నీ సిలువ మార్గాన నే సాగిపోదును ఏ భయము లేకుండగా నీ మోమునే చూచుచు నీ సిలువ మార్గాన నే సాగిపోదును ఏ భయము లేకుండగా పరలోకమే గురి నాకని మరువను దేవా నీ జీవవాక్య ధ్యానము నా పాద దీపము నా జీవనాధ నా క్రీస్తు రాజా నా జీవనాధ నా క్రీస్తు రాజా నీ కొరకు నేను జీవింతు నిరతం నీ కొరకు నేను జీవింతు నిరతం నా జీవనాధ నా క్రీస్తు రాజా. వాక్య సందేశంలో మనం ముందుకు సాగుదాం. మన మధ్య మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ డి జాన్ అగస్టిన్ గారు మన మధ్య ఉన్నారు. మన ప్రియతమ సంఘ కాపరి గారు మళ్ళీ వాక్య ధ్యానములో నడిపిస్తారు. వాక్య ధ్యానానికి ముందు మనందరము కలిసి నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా అనే కీర్తనను పాడుకుంటూ వాక్య ధ్యానమునకు మనము సిద్ధపడదాం. నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా 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 చదువుబడిన వాక్య భాగంలో కొన్ని మాటలు వాక్య భాగాన్ని మరలా చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహములను తానునగా యేసుదేవుడు పంపివేయినంతలో తన శిష్యులు దోనియకి తనకంటే ముందుగా అద్దరి వెళ్ళవలెనని ఆయన ప్రభువు వారిని బలవంతము చేశెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి
కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. 24 వచనము. అప్పటికి ఆ దోనె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. 25 వచనం. రాత్రి 4వ జామున ఆయన అనగా ప్రభువు సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు శిష్యుల యొద్దకు వచ్చెను. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ వాక్య భాగములు గ్రహించు జ్ఞానము మాకు లేదు కనుక మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య సత్యములను మీరే మాకు బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాము తండ్రి, ఆమెన్. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం, శ్రమల పాఠశాల. క్రైస్తవ విశ్వాసికి శ్రమలు అదొక పాఠశాల. ఆ పాఠశాలలో క్రీస్తు ప్రభునందు విశ్వాసులు నేర్చుకునే ఆత్మీయ పాఠాలు, నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఆయన నేర్పిస్తాడు. శ్రమలలో ప్రభు తన యొక్క మనస్సును మనకు తెలపాలంటే, మనల్ని ఆత్మీయంగా మనల్ని విశ్వాసములో ఎదగాలంటే శ్రమల్లోకి పోవాలి. అదొక పాఠశాల. లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు ప్రభువు. ఈ లోకంలో శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకాన్ని జయించి ఉన్నాను. కనుక ఈ శ్రమల పాఠశాలలో ఏమి నేర్చుకున్నారు శిష్యులు, మనం ఏమి నేర్చుకోవాలా? మొట్టమొదటి సందర్భం, ఏ సందర్భంలో ఈ సంఘటన జరిగింది? యేసు ప్రభు 5000 మందికి ఆహారం పెట్టినాడు. 5000 మంది జనులు ఆశ్చర్యపడినారు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 5 యవల రొట్టెలు. యవలంటే పేదలు తినేటటువంటి ఆహారం అది. గోధుమలకు ధనికులు తింటారట ఆ దినాల్లో, ఆ దేశాల్లో. కనుక 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు, వాటిని 5000 మందికి ప్రభు పంచిపెట్టినాడు. అద్భుతం చేశాడు. అందువల్ల జనులందరూ ఆశ్చర్యచకితులైనారు. ఈయన గొప్పవాడు, ఈయన శక్తిమంతుడని వారందరూ ఏకమైనారు. శిష్యులు ముఖ్యంగా, వాళ్ళ ఇస్కరేత యూద, వాళ్ళందరూ సమకూర్చుకొని ఈయన రాజును చేద్దాం అనుకున్నాడు. అది యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యోహాను భక్తుడు రాసినాడు. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాజుగా చేయుటకు వారు వచ్చి ఎవరు? వీరు శిష్యులు కూడా. నేను ఒక మూవీ చూసినాను, ఇస్కరేతు యూదా చేతిలో కిరీటం ఉంది. యేసు ప్రభువుని ఆ కిరీటంతో అలంకరింపజేయాలని ఆ కిరీటం బట్టి తిరుగుతున్నాడు. శిష్యులు, జనసమూహం అందరూ కూడా వారిని వెంబడించినారు. చూడండి, రాజుగా చేయటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను, కొండకు వెళ్ళిపోయినాడు. ఇక్కడ బలవంతముగా అంటే, ఒక భక్తుడు రాసి కిడ్నాప్ చేయాలనుకున్నాడట ప్రభువుని. బలవంతముగా తీసుకెళ్ళి కిడ్నాపింగ్ అన్నమాట. తీసుకెళ్ళి రాజుగా చేయాలా, సింహాసనం మీద కూర్చోబెట్టాలా, ఏ రోజున తీసేయాలా, ఎక్కడిది ఆలోచన? సాతాను ఆలోచన. రాజు ఆయన, ఎప్పుడో రాజు ఆయన, ఎప్పుడో రాజు, పరలోకానికి రాజు ఆయన, మహారాజు యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు రాజుగా చేసినాడు. సింహాసనాసీనుడు ఆయన. యెషయా ప్రవక్త చూస్తాడు ఆ రాజుని, మహోన్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కోట్ల కొలదమని పరిశుద్ధ దూతలు పరిశుద్ధం 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 అని కొనియాడుతున్నారు. గొప్ప రాజు ఆయన. దావీదు భక్తుడు ఆ రాజును చూశాడు. జ్ఞానులు వచ్చినారు, తూర్పు దేశ జ్ఞానులు, వారు కూడా రాజులే. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? పిల్లాత ఆయన రాజు అని తెలుసుకున్నాడు. ఆ శిలువ మీద రాసినాడు, పై విలాసములో ఏమి రాసినాడు? యూదుల రాజైన నజరయుడైన యేసు, రాజు అయిన యేసు ప్రభు, ఇప్పుడు కూడా రాజు ఆయన, మరలా వస్తున్నాడు, మహారాజుగా రాబోతున్నాడు ఆయన. ఒక నిత్య రాజ్య స్థాపనార్థం వస్తున్నాడు. ఆయనే రాజు. ఈజ్ అన్ ఇటర్నల్ కింగ్, నిరంతరము రాజు యేసు ప్రభు. వీళ్ళేంటి రాజులుగా చేసేది? అవివేకం అది, సాతాను యొక్క తలంపది.
కానీ యేసు ప్రభు ఆ టైంలో ఆయన బలవంతంగా శిష్యుల్ని పంపించినాడు. అది ఎందుకు ఆయన బలవంతం చేశారు కదా, అందువల్ల ప్రభు కూడా వారిని. వాక్యంలో చదువుదాం మనం 14వ అధ్యాయంలో, శిష్యులు తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసినాడు. ఈ ఫోర్స్ దెమ్ టు గో లీవ్ ద ప్లేస్. ఇది మీరు చేసేది మంచి పని కాదు. అంతకుముందు ఏం జరిగింది, బాప్తిస్మ జోహాన్ హేరోదు చంపినాడు. రాశారు 14వ అధ్యాయం 1వచనంలో, ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గుర్చి సమాచారం విని, ఇతడు బాప్తిస్మమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములు అగుచున్నవని తన సేవకులతో చెప్పినాడు. ఈయనే బాప్తిస్మ జోహాన్ బతికాడు. ఆ గిల్టీ కాన్షియన్స్ అంటారు, పాపం చేశాడు కదా, నరహత్య చేశాడు కదా, బాప్తిస్మ జోహాన్ చంపినాడు కదా. హేరోదు ఆయన లేచి వచ్చాడు అనుకుంటున్నారు, యేసు ప్రభుని ఒకవేళ ఆయన కూడా చంపాలనుకున్నాడే మరలా. చాలా భయంకరమైన సంగతి, ముందుగానే చంపాలని. సోత్రాడు ఏ విధంగా పనిచేస్తున్నాడు చూడండి. హేరోదు ఏదోమయుడు, శరీర సంబంధి, ఏషావు సంతానము, కార్నల్ మైండ్ అన్నమాట, శరీర సంబంధమైన ఆలోచన చేసినాడు. ప్రభువుని ఒకవేళ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడేమో. ఆ టైంలో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినాడు, కొండ మీదకి వెళ్ళినాడు ఏకాంతముగా. ఏకాంతం ఎందుకుంటాడు, ఆయన త్రియేక దేవుడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందరూ కూడా కొండ మీద కలుసుకొని ప్రార్థన చేస్తున్నారు. శిష్యుల్ని పంపించినారు కనుక మొట్టమొదటిగా సందర్భము. రెండోది ఏంటంటే సన్నిధానం. మొట్టమొదట సందర్భము ఏంటంటే యేసు ప్రభువు రాజుగా చేయాలనుకున్నారు, శిష్యుల్ని పంపినాడు. ఒకప్పుడు శిష్యులతో ప్రభు ఉన్నారు, దోణిలో ప్రభు ఉన్నాడు, అలసిపోయి నిద్రపోయాడు కదా, గాలిని గద్దించాడు, హీ వాజ్ ఇన్ ద బోట్. ఇప్పుడు లేడు ఆయన. ఇది ఒక అనుభవం అన్నమాట, ప్రభువు లేకుండా పోవటం అంటే ప్రభువు వాళ్ళతో ఉంటాడు. నేను వాక్య భాగం చూపిస్తాను. తనకంటే ముందుగా శిష్యులు వెళ్ళవాలని బలవంతం చేసినాడు ప్రభు. ఎందుకంటే అవతల వదిలిన చాలామంది ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, ప్రభుకు తెలుసు, ముందు మీరు వెళ్ళండి, సిద్ధపరచండి, నేను వస్తాను. ఎలా వస్తాడో తెలియదు వాళ్ళకి. చూడండి ఆ వాక్యం చూద్దాం, 14వ అధ్యాయంలో 34లో, వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశము వచ్చిరి. అక్కడి జనులు ఆయన గుర్తుపట్టి యేసు ప్రభు వచ్చేసాడు. చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులను అందరినీ ఆయన యద్దకు తెప్పించినారు. రోగులందరూ, దేర్ వర్ సిక్ పీపుల్, అందరినీ రప్పించినారు. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. గొప్ప అద్భుత కార్యం జరగబోతుంది. శిష్యులు ముందుగా పంపినాడు, మార్గం సరళం చేయండి. ప్రభు వాళ్ళతో ఉన్నాడు. బైబిల్ గ్రంథం బాగా చదివినట్లయితే, వాడు కీర్తన గ్రంథం ఉంది కదా, 121వ కీర్తనలో సంకీర్తనలు ఏమంటాడు, 6వ వచనం, నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా కాపాడతాడు. శిష్యులు ఒంటరిగా ఉన్నారు కానీ ప్రభు వారితో ఉన్నాడు. మనం సేవ చేయుచుండగా కూడా ఆ గొప్ప ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమన్నాడు, మీరు వెళ్ళండి, శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిస్మ ఇవ్వండి. ప్రభు లేడు, ప్రభు వారితో ఉన్నారు. ఆయన లేకుండా సువార్త ప్రకటించలేరు, ఆయన లేకుండా శిష్యులు కాలేరు, ఆయన లేకుండా బాప్తిస్మ ఇవ్వలేరు. బాప్తిస్మ ఇతర బోధించండి, నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటన్నిటిని బోధించండి, పరిశుద్ధాత్మ సహాయం అప్పుడు అంటాడు. ఆఖరిలో సదాకాలం నేను మీకు తోడగిన్నాను. దేవుని పెడితే ఎప్పుడు ఆయన ఉంటాడు, ఎల్లప్పుడు ఉంటాడు. ఆయన మనతో మనలో ఉంటాడు, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ యేసు ప్రభు శిష్యులు పంపి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన చేయాలి, మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు కూడా ప్రభు నా కొరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం చూద్దాం, 17వ అధ్యాయంలో తన బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. 17:6-9 యోహాను సువార్త 17వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను. యేసు ప్రభు ప్రార్థన అది,
తొమ్మిదవ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. అందరి కొరకు కాదు, ఓన్లీ ఫర్ ద డిసైపుల్స్. జీసస్ వాజ్ ప్రేయింగ్ ఓన్లీ ఫర్ ద డిసైపుల్స్. తన సంఘము కొరకు, తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. మనం ప్రార్థన చేయాలి లోకం కొరకు, లోక రక్షణ కొరకు. తరువాత చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైంది అని అయినందున ఈ మాటకు వారి కొరకే ప్రార్థించుతున్నాను. వారి కొరకే, మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది ధైర్యం. ఈనాడు వాక్యనే బోధిస్తున్నానంటే నా కొరకు నా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంత సన్నిహిత సంబంధం ఉన్నది. ఆయన పరలోక తండ్రిని పరిశుద్ధాత్మ కలిసి ప్రార్థన చేస్తున్నా కూడా తన శిష్యులతో ఉన్నాడు. ఆయన దేవుడు కదా, ఆయన ఈజ్ ఆమ్ని ప్రజెంట్ గాడ్, సర్వాంతర్యామైన దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు. లోకంలో ప్రార్థన అందరి దగ్గర ఉంటాడు. ఆయన దేవుడు కదా. ఆయన కనుక శిష్యులు అనుకుండా మేము ఒకళ్ళేం పోతారు కాదు, వారితో ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తాడు. పేతురు ముఖ్యమైన శిష్యుడు. సాతాను పేతురుని శోధించాలని ప్లాన్ వేసుకుంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుకు తెలుసు అది. లూకాసువార్త 22వ అధ్యాయము, లూకాసువార్త, ఎందుకంటే ప్రార్థన గురించి నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు, నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి 22వ అధ్యాయం 31లో, సీమోను సీమోను ఇదిగో, ఇదిగో అంటే ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని, పేతురుతో అంటున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకొంటునే. చాలా గొప్ప మాట అది. నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకొంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. మా కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకంటే మేము అనేకలు విశ్వాసం స్థిరపరచాలి కదా. మా కొరకు ప్రభు ప్రార్థన, అది మా ధైర్యం. ఇప్పుడు కూడా ప్రభు, చాలామంది ప్రార్థన చేస్తారు, చేయవచ్చు చేయకపోవచ్చు, కానీ ప్రభు మాత్రము తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తాడు. మరలా చదువుతున్నాను, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి, అందరిని కూడా పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, కానీ నీ నమ్మిక, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని ప్రభు చెప్పినాడు. నువ్వు స్థిరపడి సహోదరులను స్థిరపరచాలని చెప్పినాడు. మూడోది ఏంటంటే శ్రమానుభవం, సందర్భము, దైవ సన్నిధానము, తర్వాత విజ్ఞాపనము కూడా. విజ్ఞాపనము ప్రార్థన చేయడానికి ప్రభు వెళ్ళినాడు. ఇప్పుడు శ్రమానుభవం చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24, అప్పటికి ఆ దోనె దరికి దూరముగా ఉండగా గాలి గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. గాలి అలలు, గాలి అల్లంటే, గాలి అంటే సాతాను, వాయుమండల సంబంధ అధిపతి కదా. గాలి అంటే సముద్రము లోకమునకు సూచన, లోకమునకు సూచన, సముద్రం లోకం, లోకానికి సూచన. యెషయా గ్రంథములు అంటాడు 57:20, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి పైకి లేవనెత్తును, తీసుకొస్తాయి పైకి తీసుకొస్తాయి, బురద మైలను తీసుకొస్తుంది, బురదను తీసుకొస్తుంది. లోకం అన్నమాట, లోకాన్ని తన సాధనముగా వాడుకొని మన మీద ప్రయోగిస్తాడు. లోకంలో శ్రమ కలుగుని మీకు కలిగిస్తాడు లోక అధికారి సాతానుడు. కాబట్టి ఇక్కడ లోకము గాలి సాతాను ఎదుర్కొన్నాడు. అలా భయంకరమైన సంగతి. తుపాళ్ళు వస్తాయి మనకి. 107 నేను చదివినాను పోయినసారి, సంకీర్తన 107లో గాలి సంగతి, తుపాను సంగతి రాసినాడు కీర్తనకారుడు. అద్భుతమైన వాక్య భాగము 25లో, ఆయన సెలవేయగా తుపాను పుట్టెను, ఆ తుపాను దాని తరంగమును పైకెత్తెను, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు ఉండిరి, శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయెను,
మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎత్తు ఎటు తోచక ఉండిరి. తుఫాన్లో ఆ స్థితి మంది, తుఫాన్ అంటే ఒట్టి గాలి, శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎటు తోచక ఉండిరి. గమనించండి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ప్రభువు కూడా ఈ భయంకరమైన స్థితిలో కొండ మీదకి వెళ్ళి ఏకాంత ప్రార్థన, మనం కూడా ప్రార్థన చేయాలి. ఏం చేసినారు? శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. ఈ మాట, వారు కోరిన రేవునకు ఆయన వారు నడిపించను. చాలా గొప్ప సంగతి అది. కలవరు పడకూడదు మనం. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మా శ్రమలలో, గొప్ప గొప్ప వాగ్దానాలు. యేసుప్రభు అన్నారు లూకా 12:7, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడద్దు. ఏంటా మాట? తల వెంట్రుకలు అలంకార భాషది. అంటే మన సంగతి అంతా ఆయనకి తెలుసు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించు, నేను వాటి ఎరుకుతును. మన సంగతి అంతా ఆయనకి తెలుసు. మన శ్రమలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, మన సమర్థతలు తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. నేను నా గొర్రెలు ఎరుగుదును, వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక నా చేతుల నుండి వాటిని ఎవడ అపహరింపలే. గొప్ప వాగ్దానాలు మనకి ప్రభు ఉన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లేఖింపబడి ఉన్నవి, భయపడద్దు. ప్రభు మాటలు, భయపడద్దు. శ్రీ ప్రభు వచ్చి అంటాడు, మీరు భయపడద్దు, కలవరపడద్దు ప్రభు అన్నారు. కాబట్టి దేవుడు చిన్న గొప్ప వాగ్దానము, మేము నానాదలుగా విడువను ప్రభు అన్నారు. యోహాను 14:18, మేము నానాదలుగా విడువను, మీ యొక్కకు వత్తును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకును. ఏమన్నాడు? మాట అందరికి వెళ్ళండి, ఆ మాట నమ్మాలంతే. ఈ గో టు ద అదర్ సైడ్, మస్ట్ గో, ఒబే, బిలీవ్ ద వర్డ్. తీసుకెళ్తాడు ఆయన. అందరికి వెళ్ళమన్న దేవుడు మధ్యలో ఆయన ముంచివేయడు. మంచి దేవుడు ఆయన. కాబట్టి మనం నమ్మాలా? యోహాను సువార్త 14:3 కూడా ఆయన ఏం చెప్పినాడు? తన బిడ్డలతో మనతో కూడా చెప్తున్నాడు ఇప్పుడు. నేను వెళ్ళి పరలోకానికి వెళ్ళాడు యేసుప్రభు. ఆరోహణం అయిపోయినాడు. మరలా వచ్చి ఎలా వస్తాడు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగొస్తాడు. వస్తాను నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. బంగారు మాటలు, ప్రభు మాటలు. తీసుకెళ్తా ఎక్కడ కదా మనం ఉండేది? ప్రార్థన చేస్తున్నాము కదా, పరలోకమందున్న మా తండ్రి అని. అక్కడికి వెళ్ళాలా? అయితే ఆయన బిడ్డలుగా ఉండాలా? ఆయన పోలిక కలిగి ఉండాలా? ఆయన స్వరూపానికి మార్చబడాలా? ఎప్పుడు శ్రమలలో దేవుని వాక్యం చదువుచుండగా ఆత్మతో నింపబడిన దైవ సేవకుల బోధనలో ఆయన స్వరూపానికి మార్చబడతాము. పౌలు అన్నాడు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమా నాకు ప్రసవ వేదన. భారముతో సేవకులు సేవ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము, వాక్యము, వాక్యం అంటే అగ్ని శుద్ధి అన్నమాట. ఇవన్నీ కూడా కలిసి మన క్రీస్తు స్వరూపానికి మారుస్తారు. ప్రభు వచ్చిన ఆయన స్వరూపం మనం సంతరించుకోవాలా? మొట్టమొదటి సృష్టి చేసినప్పుడు దేవుడు తన స్వరూపం చేసినాడు. మరలా వెళ్ళాడు, స్వరూపం రావాలి. ప్రభు చేతులకు అప్పగించుకోవాలి, ఆయన చేతులకు. రెక్కల్లోకి రమ్మన్నాడు కదా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద పిలిచి రమ్మన్నాడు. ఆయన రెక్కల కిందకు వస్తే ఆ చేతులు, శిల్పకారుని చేతులు మనం మారుస్తవి. అది గొప్ప వాగ్దానం మనకి. నేను వెళ్ళి మరలా వస్తాను, ప్రభు రాకడు కొరం ఎదురు చూడాల. ఈ గొప్ప సత్యములు సందర్భము ప్రభు రాజుగా చేయాలనుకున్నారు. ఆయన రాజు, వాళ్ళు చేసిన అది సాతాను యొక్క శోధన. తర్వాత ప్రభు తన సన్నిధిని వారికి ఇచ్చినాడు. సన్నిధానము, చంద్రబాబు సన్నిధానము. శ్రమలు వస్తాయి, శ్రమలో ప్రభు మనతో ఉన్నాడు. ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఆయనతో మనం కలిసినట్లయితే ఆయన దోనె లోపలికి వచ్చినప్పుడు గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మళించింది. ఇప్పుడు కూడా అంతే. ఎందుకు? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రిందట శిష్యుల్ని బలపరిచి ధైర్యపరిచిన ప్రభు, వారితో ఉన్న ప్రభు ఇప్పుడు మనతో ఉన్నాడు. షరత్ ఏంటంటే ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన శిష్యులుగా ఉండాలా? దట్ ది కండిషన్. వి బికమ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈ ప్రామిస్ ప్రొటెక్షన్, అబైడింగ్ ప్రెసెన్స్.
ఎప్పుడు మనతో ఉంటాడు, విడివిడి వేడబాయడు. కనుక ఈ సమయంలో ప్రభు మనతో ఉన్నారని మనం నమ్మాలా. సర్వలోకము భయంకరమైన కరోనా వైరస్ ఉన్నా కూడా మరణాలు ఉన్నాయి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మనము మరపెట్టాలి ప్రభు దగ్గర. మనము కూడా బ్రతుకులు మార్చుకొని ప్రభు వైపు చూడాలా. ఆ జబ్బులు వీటి వైపు కాదు, ప్రభు వైపు చూడాలి. నా వైపు చూడండి. శిష్యులు ప్రభు వైపు చూచినారు. ప్రభు గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచినాడు. ఇప్పుడు కూడా చేయగలడు ఆయన. సముద్రం నడిచినాడు, ఎంత శక్తిమంతుడు ఆయన. సముద్రం నడిచినాడు, లోకములు జయించినాడు. సముద్ర మీద నడిచాడంటే లోకములు శ్రమ కలుగును. ధైర్యం దేశాలు, నేను లోకల్ని జయించినాను, అన్నిటినీ జయించినాడు. సాతాన్ని జయించినాడు ఆయన, పాపము జయించినాడు, నరకము జయించినాడు. జయశీలుడైన ప్రభు ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. మృతుడు నైతినిగా ఇదిగో నేను సజీవుడినగిన్నా. సజీవుడైన ప్రభు యొక్క సహవాసములో ముందుకు సాగిపోవాలని. అద్దరంటే పరలోకాన్ని మనం పోవాలా. అంతేకాకుండా నశించిన ఆత్మలను మనం రక్షించాలి. ఆ విధంగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ సిద్ధపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మీరు మాతోనే మా మధ్యన ఉన్నారు, మా కొరకు ప్రార్థిస్తున్నారు, మా కొరకు ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నారు. ఇప్పుడు కూడా పరలోకములు తండ్రి కుడి పార్శ్వమున ఉండి నా కొరకు మా కొరకు మీ ప్రియుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభు మీ వాగ్దాన్ని నేను మరలా వస్తాను. మీరు అక్కడ సమయము అయింది తండ్రి. ఎదిగో నేను త్వరగా వస్తున్నాను. వచ్చి ఒక నిత్య రాజ్యం స్థాపిస్తారు. ఆ రాజ్యములు మేము అందరూ ఉండాలి కోరుతున్నారు తండ్రి. మీరు ఇదైనా సేవకులకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తుతిస్తూ మా బిడ్డలను మీరు అక్కడ సిద్ధపరచడానికి కృపా కటాక్షం దయచేయమని, వాక్యం బిడ్డల హృదయంలో ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను, త్రియేక దేవుని కృపా ప్రేమ సమాధానములు ఈ వాక్యం విని దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన రాకడికి సిద్ధపడేటకు ఆశపడిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. సమయంలో మన సంఘ సెక్రటరీ గారు తెల్ల ఇమాన్యుయల్ గారు ముందుకు వచ్చి సంఘ ప్రకటనలు చేయవలసిందిగా కోరుచున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి జ్యూబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈ పునరుద్ధాన దినమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇది పునరుద్ధాన దినమును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మన గృహాల్లో ఉండి మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి కృపను అనుగ్రహించాడు. మరి ఎక్కువ భాగం, ఎక్కువ సమయము మరి కుటుంబాల్లో ఉండి దేవుని యొక్క వర్తమానము మన సంఘ కాపరి గారి ద్వారా మనం వినడానికి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఈ దినాల్లో మరి సంఘ కాపరి ద్వారా మనం వింటూ ఉంటున్నాం, ఆత్మీయంగా బలపడుతున్నాం. అందుని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చేత బలపరచబడటం అంటే అది చాలా ధన్యత మనకి. ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి మనల్ని ఇంతవరకు కాచి కాపాడాడు. మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. మనం కరోనాకు భయపడలేదు, కానీ దేవునికి భయపడాలి అని దేవుడు గుర్తు చేశాడు మనకి. అందును బట్టి అనేక మంది ప్రార్థన ఫలితమే ఈరోజు ఈ కరోనా వైరస్ అనేటువంటిది వ్యాప్తి చెందకుండా మన జిల్లాలో మన డాక్టర్లు ఎంతగానో కృషి చేస్తారు. అందుని బట్టి వారికి సంఘపక్షంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ సంఘ పరిచర్య కొరకు మీరు ఇస్తున్నటువంటి కానుకలు మరి బ్యాంకు ద్వారా, తర్వాత బైబిల్ స్త్రీల ద్వారా మరి మీరు పర్సనల్గా వచ్చి ఇస్తున్నారు. అందుని బట్టి నేను మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
ఈ సంఘ పరిచర్య జరగాలంటే మీరు ఇచ్చేటువంటి కానుకలు చాలా ప్రాముఖ్యం. నమ్మకమైనటువంటి సేవ జరగాలి అంటే మరి ఈ కానుకల ద్వారా దేవుని పరిచర్య జరగాలి. మరి అందరం బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యముగా గత వారంలో మనకి కొంతమంది కానుకలు ఇచ్చారు, దశమ భాగములు, తర్వాత కృతజ్ఞత కానుకలు కూడా ఇచ్చున్నారు. శ్రీమతి జి శోభ సందీప్ గారు వారు 10,000 రూపాయలు దశమ భాగం ఇచ్చున్నారు భాగ్యనగర్. శ్రీమతి జి నిర్మలా గాంధీ గారు టీవీ పరిచయ కొరకు 3,500 రూపాయలు ఇచ్చున్నారు. మన కమిటీ సభ్యులు క్లౌడ్పేట బ్రదర్ డి ఆశీర్వాదం గారు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. శ్రీమతి గంగవరపు కల్పన గారు దశమ భాగం ఇచ్చున్నారు. అదేవిధంగా శ్రీమతి కె శిల్ప గారు, వైఫ్ ఆఫ్ సుమన్ గారు, వారు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. అదేవిధంగా ఒక పేరు తెలీదు, 1,500 రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. మరియు తేళ్ల తిమోతి గారు, మాజీ కార్యదర్శి గారు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. ఈ కృతజ్ఞత కానుక దశమ భాగము ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సంఘపక్షంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.